వేదిక మీద ఉన్నటువంటి పెద్దలందరికీ, ప్రొఫెసర్ కోదండ రామ్ సార్, కాసిం అన్న, అన్సార్ అన్సరి అలీ ఖాన్, అదేవిధంగా నా తోటి ఉద్యమ సహచరులందరికీ, అదేవిధంగా ముందున్నటువంటి మిత్రులందరికీ, మిత్రులారా, ఒకరు శబ్దం అదే మన యుద్ధ నౌక గద్దరన్న, మరొకరు నిశ్శబ్దం జహీర్ అలీ ఖాన్ భాయ్, ఒకరు ఆటాపాట, ఇంకొకరు అక్షరం మాట, ఇద్దరు ప్రజాప్రేమికులే, ఇద్దరు ప్రజాప్రేమికులే, ప్రజలే ప్రాణంగా ఉద్యమాలే ఊపిరిగా, ప్రజలే ప్రాణంగా ఉద్యమాలే ఊపిరిగా సాగిన ఆ పోరాటాల్లో మీరున్న ఈ కాలంలో, మీరున్న ఈ కాలంలో మీతోటి ఇన్నేళ్ళు కలిసి నడవడం నా జీవితంలో అద్భుతమైనటువంటి మరపురాని మరవలేని రోజులుగా వ్యక్తిగతంగా నేనైతే ఇది ఎక్స్ప్రెస్ చేస్తా ఉన్నా. వాళ్ళిద్దరు ఉన్నటువంటి కాలంలో, జహీర్ భాయ్ అదేవిధంగా గద్దర్ అన్న ఉన్నటువంటి కాలంలో, వాళ్ళతోటి వాళ్ళు కలిసి చేస్తున్నటువంటి పోరాటాల్లో నేను ఒక ఉద్యమకారుడిగా వాళ్ళ శిష్యరికంలో ఇలా గద్దరన్నతోటి నాకు ఉన్నటువంటి అనుబంధం 20 ఏళ్ళు. కరీంనగర్ జిల్లా కొయ్యూరులో జరిగినటువంటి ఎన్కౌంటర్లో నల్ల ఆదిరెడ్డి, సంతోష్ రెడ్డి, శీలం నరేష్ చనిపోయిన తర్వాత పెద్దపల్లి నా సొంత గ్రామం, అక్కడికి పోస్ట్ మార్టం నిమిత్తం తీసుకొచ్చినప్పుడు మొట్టమొదటిసారిగా ఆ బాడీలను, శవాలను పోస్ట్ మార్టం చేస్తున్నప్పుడు గద్దరన్న అక్కడికి వచ్చిందని తెలవగానే, అప్పుడు పెద్దపల్లి స్థానికం కాబట్టి, పక్కనే ఉన్న గ్రామం కాబట్టి వెంటనే గద్దరన్న వస్తుందని, ఎందుకంటే అన్న పాటలు విన్నాగానే అన్నను ఎప్పుడు చూడలేదు, అన్నను ఎప్పుడు కలవలేదు. మొట్టమొదటిసారి అన్నకు ఆ రోజు హాస్పిటల్ ముందట షేక్ హ్యాండ్ ఇవ్వడం జరిగింది. అన్న పాడుతున్నటువంటి పాటకు, అన్న పాడుతున్నాడు, అక్కడ ఉన్నటువంటి డిఎస్పీతో గొడవపడ్డాడు, గొడవపడి రోడ్డు మీదకి వచ్చి నీ సంగతి చూస్తా బిడ్డ అని సవాల్ ఇసిరిండు. సవాల్ ఇసిరినట్టుగానే గోసి గొంగడి కట్టిండు, కట్టడంతో పాట మొదలుపెట్టిండు. పాట మొదలుపెట్టగానే ఆ పాటకు కోరస్ గానిగా నేను, అంటే పాటలు ఎప్పటి నుంచో వింటున్నాం కాబట్టి గద్దరన్న పాటల్ని, అప్పుడు చిన్నప్పుడు మా బాల్యంలో ఇతరుల దగ్గర టేప్ రికార్డర్ ఉంటే వాళ్ళ టేప్ రికార్డ్ అడ్కచ్చుకొని ఒక గంట సేపు పాటలు వినిస్తా అని వాళ్ళను బతిలాడి అడ్కచ్చుకొని ఆ క్యాసెట్ వేసుకొని ఆ పాటలు వినేది మేము ముఖ్యంగా. అప్పుడు గద్దరన్న పాడుతున్నప్పుడు ఆ పాట కోరసిచ్చాను నేను. ఏం పాట అంటే, ప్రజల కోసం ప్రాణం ఇచ్చినటువంటి వీరులను ఎట్లా చంపుతున్నారనేటువంటి పాట. అప్పుడు వాస్తవానికి ఆ పాట రాసినాక నెల రోజులకే గద్దరన్న మీద కాల్పులు జరిగినాయి. గద్దరన్న మాకు స్వయంగా చెప్పిండు, దొంగ ఎదురు కాల్పులల్లో కనుమూసిన బిడ్డలారా, వీరులారా శూరులారా, రాడి కళ్ళ బిడ్డలారా, ఎర్ర పూల దండాలేస్తుమో, మా బిడ్డలారా ఎదల మిమ్ము దాసుకుందుమో, మా బిడ్డలారా వరం మీద నడిసేటప్పుడు, వంగినాట్లు వేసేటప్పుడు, కొడవలెత్తి కోసేటప్పుడు, మోపులెత్తి మోసేటప్పుడు, మా మనసులల్లో తలుపు మంటిరో, మా బిడ్డలారా. ఇట్లా గద్దరన్న పాడుతున్నటువంటి పాటకు అక్కడ కోరస్ గానిగా నేను పాడి అన్నకు పాడిన తర్వాత దగ్గర తీసుకున్నాడు. ఏం పెడరా నీ పేరు అంటే, అన్న నా పేరు శ్రీనివాస్ అన్న తర్వాత, అప్పటి సంది అన్నకు నాకు ఓయు సీను అనేది తర్వాత పిలిచేది, కానీ పెద్దపల్లి సీను అనేది ఎక్కువ పిలిచేది నన్ను. అన్న ఇక్కడ చూసిన ఆ తర్వాత మళ్ళీ రెండోసారి వరంగల్ ఎన్మామల మార్కెట్ యార్డ్లో కామ్రేడ్ ఆర్కే స్థూప ఆవిష్కరణ జరుపుకొని బహిరంగ సభకు ర్యాలీగా ఎన్మామల మార్కెట్ యార్డ్కి వస్తుంటే అన్న మళ్ళీ పాటలు పాడుకుంటూ ర్యాలీగా వస్తుంటే మళ్ళీ పక్కన నిలబడగానే, అరే నువ్వు పెద్దపల్లి గారా, పాడరా పాట పాడరా అన్నాడు. అప్పుడు మళ్ళీ పాట పాడుతూ అన్న కాస్త అలసిపోయాడు, అంటే వాళ్ళు నడుస్తూ పరిగెడుతూ వాక్లో వస్తున్నారు. అట్లా గద్దరన్నతోటి మొదలైనటువంటి సహచర్యం విద్యార్థి ఉద్యమంలోకి నన్ను మళ్ళీ తీసుకొచ్చేది. 2006లో ఇదే ఆర్ట్స్ కాలేజ్ వేదికగా గద్దరన్న జార్జ్ ఫెర్నాండెజ్ ముఖ్య అతిథిగా వచ్చినటువంటి తెలంగాణ విద్యార్థి సంఘం ఆవిర్భావ సభకి నేను ఒక కరీంనగర్ జిల్లా నుంచి ఒక కార్యకర్త లాగా
ఇక్కడికి రావడం జరిగింది. ఆ తర్వాత కరీంనగర్ జిల్లా తెలంగాణ విద్యార్థి సంఘం ఇన్ఛార్జిగా, జిల్లా అధ్యక్షుడిగా, ఆ రాష్ట్ర కమిటీలో రాష్ట్ర బాధ్యుడిగా, రాష్ట్ర ఉపాధ్యక్షుడిగా, రాష్ట్ర ప్రధాన కార్యదర్శిగా, రాష్ట్ర అధ్యక్షుడిగా గద్దరన్న డైరెక్షన్స్ మేరకే తెలంగాణ విద్యార్థి ఉద్యమంలో, అదేవిధంగా ఉస్మాన్ యూనివర్సిటీ విద్యార్థి జేఏసి, చాలామంది జేఏసి మేము పెట్టినాం అని చెప్తారు. అసలు జేఏసి పుట్టుకకు ఇవాళ విద్యార్థులకు మీకు తెలియాల్సిన విషయం ఇది. జేఏసి ఫస్ట్ చర్చ పెట్టిందే గద్దరన్న. ఉస్మానియా జాయింట్ యాక్షన్ కమిటీకి చాలామంది చెప్తారు, అంటే ఇక్కడ మా మిత్రులు ఉన్నారు, చాలామంది ఇక్కడ ఉన్నటువంటి వాళ్ళందరికీ కూడా తెలుసు. దర్వేలా ఉన్నాడు, భాస్కర్ ఉన్నాడు, మందాల దుర్గం భాస్కర్ ఉన్నాడు, రవాణా ఉన్నాడు, వీళ్ళందరికీ తెలుసు బద్రికి. ఎందుకంటే చాలామంది దాని క్రెడిట్ ఎవరో ఓ నాయకుడు, ఆయన నిమ్మరసం దానికి కూర్చున్నాడు, ఆయన దీక్ష చేయని కూర్చున్నాడు, ఆయన పెట్టించిండు, ఆయన చేసిండు అని చెప్తుంటారు. చర్చ మొదలైంది గద్దరన్న ఇంట్లో. విద్యార్థులందరూ ఐక్య సంఘటన కట్టాలి, ఐక్య పోరాటాల ద్వారానే తెలంగాణ సాధ్యం అనే దాన్ని తన పార్టీ లైన్లో ఉన్నటువంటి నినాదాన్ని పదే పదే చెబుతూ విద్యార్థులందరినీ ఐక్య సంఘటనకు ఉసిగొల్పడానికి కోసం మొత్తంగా చాలామంది విద్యార్థి నాయకులతో కూడా తను విడిగా పిలుచుకొని మాట్లాడినటువంటి సందర్భం. అప్పుడు విద్యార్థి జేఏసి పుట్టుకకు కూడా చాలా పేర్లు ప్రతిపాదనకు వచ్చినాయి. అప్పుడు ఏం పేరు పెట్టానన్నప్పుడు ఆల్ తెలంగాణ స్టూడెంట్ ఫెడరేషన్ అని ఒకటి, ఆల్ తెలంగాణ స్టూడెంట్ ఫెడరేషన్. అట్లా ఉస్మానియా జాయింట్ యాక్షన్ కమిటీ అని ఒకటి, టిఎస్ జేఎస్ అని, ఇట్లా పేర్లు వస్తున్న క్రమంలో ఓయూకి ఓయూ జేఎస్ అని, స్టేట్ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నదానికి టిఎస్ జేఎస్ అనే పేరును అప్పటికి మనందరం కూర్చొని పెద్దలు ప్రొఫెసర్ కంచాయలయ సార్ గారిని వేదిక మీదకి రావాల్సింది ఆహ్వానిస్తా ఉన్నాం. అట్లా గద్దరన్న ఇంటి వేదికగానే ఎన్నో శిక్షణ తరగతులు, నిజంగా నాకు ఒక గొప్ప అవకాశం దొరికింది. గద్దరన్న రాజకీయ శిక్షణ తరగతులలో నిరంతరం ఎక్కువ క్లాసులు ఉండే దాంట్లో నేను ముఖ్యంగా ఉంటాను. అట్లా గద్దరన్నతోటి సహచర్యం గురించి చెప్పాలంటే ఆయనతోటి నడిచినటువంటి, తిరిగినటువంటి, ఎక్కువ కాలం తిరిగినటువంటి విద్యార్థి నాయకులలో నేను తెలంగాణ ఉద్యమంలో సుదీర్ఘంగా గద్దరన్నతోటి ప్రయాణం చేసినటువంటి విద్యార్థి నాయకులలో నేను ఒక్కడిగా, నాకు అవకాశం రావడం నిజంగా నేను గర్వంగా ఫీల్ అవుతా ఉన్నాను. అన్నతోటి సహచర్యం ఉన్నది చెప్పాలంటే ఈ రోజుతోటి విడిచేది కాదు. కాబట్టి అన్న పాటతోటి, అన్న మాటతోటి ఇలా ప్రభావితమై ఈ తెలంగాణ రాష్ట్రాన్ని సాధించుకోవడానికి కోసం పెద్దపల్లిలో జరిగినటువంటి మీటింగ్లో, ఆ మీటింగ్లో గద్దరన్న పాటలతోటి ప్రభావితమై ఈ తెలంగాణ రాష్ట్రం ఎందుకు రావడం లేదు, మనకు ఎందుకు ఇంత అన్యాయం జరుగుతుంది, మనకెందుకు ఈ ఉద్యోగాలలో ప్రతి రంగాల్లో మనకు ఎందుకు మోసం జరుగుతుంది అనే దాన్ని గ్రహించి గద్దరన్న పాటతోటి ప్రభావితమై తెలంగాణ రాష్ట్రం కావాలనేటువంటి డిమాండ్, అది ఒక ప్రజాస్వామిక తెలంగాణ కావాలనేటువంటి డిమాండ్ తోటి కరీంనగర్ జిల్లా పెద్దపల్లి నుంచి నేను బయలుదేరడం జరిగింది. అన్న పాటలు అప్పుడు ముఖ్యంగా తెలంగాణ కోసం చాలా పాటలు పాడేది. ఇందాక అన్న వాడిను నల్లమల్ల కళాకారుడు, అమ్మా తెలంగాణమా, అది గద్దరన్న రాసిన పాట. ఇంకా పాటలు చాలా ఉన్నాయి తెలంగాణ కోసం అన్న బాడినాయి. దగపడ్డనా తెలంగాణము గుండె చప్పుడుని రో మాయన్నల్లారా, గుండె చప్పుడుని రో మాయన్నల్లారా, తెలంగాణములో బడులే లేవు, ఉన్న బడులకు భవంతు లేవు, వానకాలము ఎండకాలము వారం రోజులు సెలవు దినాలే, వారం రోజులు సెలవు దినాలే, చెట్ల కింద మా పోరగాళ్ళురా నీడ తిరిగినట్టు తిరుగుతుంటారు, పంతులు వస్తే పోరలు రారు, పోరలు వస్తే పంతులు రారు, పంతులు పోరరు ఇద్దరు వస్తే రాయనీకి మా పంతులు గారికి చాకి పీసు లేదో మాయన్నల్లారా, చాకి పీసు లేదో మాయన్నల్లారా. ఇది గద్దరన్న అంటే తెలంగాణ ఉన్నటువంటి విద్య ఎట్లా కొనసాగుతున్నది, ఇక్కడ విద్య ఎట్లా దూరం చేయబడుతుంది, బడుగు బలహీన వర్గాలకు, అట్టడుగు ఎస్సీ ఎస్టీ బీసీ మైనార్టీలందరికీ విద్య అందకుండా ఎట్లా పోతుంది అనే దాన్ని తెలంగాణ జరుగుతున్నటువంటి వివక్షను తన పాట రూపంలో చాలా అద్భుతంగా, అంటే మనం ఎంతసేపు ఎప్పుడు చూస్తామంటే పొడుస్తున్న పొద్దు మీద నడుస్తున్న కాలం అనగానే మనం ఎగిరి దొరుకుతాం. పొడుస్తున్న పొద్దు మీద నడుస్తున్న కాలమా, పోరు తెలంగాణమా అనగానే మనకు ఒక జోష్ వస్తుంది. ఆ జోష్లోకి వెళ్ళి ఎంతసేపు ఎగరాలే, గంతేయాలే, డ్యాన్స్ చేయాలని చూస్తాం కానీ ఆ పాటలో ఒకసారి చరణాలు అర్థం మీరు ఒక్కసారి మళ్ళీ రూమ్లోకి వెళ్ళినాక హెడ్సెట్ పెట్టుకొని వినండి. దొరవారి గడులల్లో నలిగిపోయిన న్యాయమా, ఆంధ్ర వలస తూటాలకు, ఈ పదాలన్నీ ఒకసారి వినండి మీరు.
అవన్నీ విన్నప్పుడు మీకు అర్థమవుతుంది పాట ఎంత ఆవేదనతోటి తన పాటను ఆయుధంగా మలుచుకొని ఎట్లా ప్రజల్లోకి సూటిగా విద్యార్థుల్లోకి ప్రజల్లోకి ఎట్లా తీసుకుపోయింది అనేది ఇలా గద్దరన్న పాట వింటే అర్థమవుతుంది పూర్తి స్థాయిలో. అట్లా గద్దరన్నతోటి ప్రయాణం చేస్తున్న క్రమంలో జహీర్ భాయ్ దగ్గరికి వెళ్ళడం జరిగింది. జహీర్ భాయ్ దగ్గర జహీర్ భాయ్ ఆఫీస్లో, పత్రికా ఆఫీస్లో కావచ్చు, ఇంటి దగ్గర కావచ్చు, చాలా చర్చలు, సుదీర్ఘ చర్చలు. తెలంగాణ రాష్ట్రాన్ని తేవడాని కోసం మనందరం కనిపించని మరో శక్తి జహీర్ భాయ్. చాలా మందికి ముందుకొచ్చి వేదిక మీద కూర్చోవాలి, మైక్ ముందు మాట్లాడాలి అనేటువంటి కోరిక నాతో సహా చాలా మందికి ఉంటుంది. నేను ఎందుకు మాట్లాడకూడదు, నేను మాట్లాడాలి, నేను టీవీలో కనిపించాలి, నేను పేపర్లో పడాలి అనేటువంటి కోరిక. కానీ జహీర్ భాయికి మాత్రం నేను చూసిన దాంట్లో, జహీర్ భాయ్ తోటి నేను ప్రయాణం జర్నీ చేసిన దాంట్లో జహీర్ భాయ్ ఎక్కడ కూడా ముందుకు రాడు. కనిపించని శక్తులు ఏవో వెనుకుండి నడిపిస్తాయి అన్నట్టుగా తాను ఎప్పుడు వెనుకుండి నడిపించడానికే ఇష్టపడతాడు. తాను మొత్తంగా డైరెక్షన్ ఇస్తూ మీరు చేస్తున్న కార్యక్రమం న్యాయమైన జరిగితే ఖచ్చితంగా నేను మీ వెనుకాల ఉంటా అని చెప్పేవాడు. ప్రతి సామాజిక పోరాటానికి, ప్రతి విప్లవ సంస్థ కార్యక్రమాలకు, కమ్యూనిస్ట్ సంస్థలకు, దళిత సంఘాలకు, బహుజన సంఘాలందరికీ కూడా తన శక్తి మేరకు వాళ్ళకు ఉన్నటువంటి సోర్సుల నుంచి వెళ్ళి ఖచ్చితంగా ఆ కార్యక్రమ నిర్వహణ కోసం పోస్టర్ కానీ, పాంప్లెంట్ కానీ, భోజనాలకు కానీ ఈ ఉస్మాన్ ఇన్స్టిట్యూట్లో విద్యార్థి సంఘ నాయకులు కానీ, విద్యార్థులు కానీ, ప్రజాస్వామికవాదులు కానీ, ఈ తెలంగాణలోటువంటి చాలా సంస్థలు కూడా జహీర్ భాయ్ నుంచి సాయం పొందిన వాళ్ళే. అట్లా చాలా కార్యక్రమాలు నిర్వహణలో తను భోజనాలు పెట్టించి, పాంప్లెంట్లు కొట్టించి, పోస్టర్లు కొట్టించి, ఎప్పుడు కూడా వేదిక మీద కూర్చోవాలని చూడడు, వేదిక మీద మాట్లాడాలని చూడడు. మెసేజ్ కరెక్ట్ ఉండాలి బేట, మనం చేస్తున్నటువంటి కార్యక్రమం ప్రజల్లోకి పోవాలి బేట, ఇదే చెప్పేవాడు. ప్రతి మాటకు బేటా బేటా అనుకుంటూ వాళ్ళ కొడుకులు ఇద్దరు ఉన్నప్పుడు కూడా మేము ఎప్పుడు పోయినా కూడా బేటా అంటూ కూర్చోబెట్టుకొని మాట్లాడి సార్ గారికి పోతే ఒక కాఫీ చాయ్ తాగిపించేసి, మంచి మసాలా టీ ఉంటుంది, టీ తాగిపించేసి బిర్యానీ తినిపించి పంపిస్తుండే. అంటే పిల్లలు ఏం తింటారో, ఎట్లా ఉద్యమాలలో ఎట్లా ఉంటారో అనేటువంటి అప్పుడు ఉన్నటువంటి నిర్బంధం అట్లుండేది. నిర్బంధం అనగానే మనం చూస్తాం కానీ ఈ నిర్బంధం కంటే చంద్రబాబు పీరియడ్లో ఉన్నటువంటి నిర్బంధం చాలా అది. ఇప్పుడు మన యూనివర్సిటీలకు హాస్టల్లోకి వచ్చి పోలీసులు అరెస్ట్ చేస్తా అంటే ఒక నిమిషం ఆగన్నా అని ఫోటో దిగి, ఆల్రెడీ పట్టుకో, ఫోటో దిగి దాన్ని గ్రూప్లో పెట్టేసి ఫేస్బుక్లో పెట్టేసి ఇదే నిర్బంధం అని చెప్పుకుంటున్నాం. ఇది కాదు నిర్బంధం అంటే, అర్థమైందా? కోట శ్రీనివాసన్ అరెస్ట్ చేస్తాను రాగానే అన్న ఒక ఫోటో అని కానిస్టేబుల్ ఇట్లా పట్టుకుంటాడు ఫోటో తీయమని, ఈ ఫోటో తీసి మళ్ళీ సోషల్ మీడియాలో, వాట్సాప్లో, ఫేస్బుక్లో పెట్టుకొని పోలీసుల నిర్బంధం మొత్తం ఉస్మానీలో రూముల్లోకి వచ్చి అరెస్ట్ చేస్తున్న పోలీసులు. ఇది ఎక్కడ పోయింది మన పోరాట చైతన్యం, ఎక్కడ పోయింది మన ఉద్యమాల స్ఫూర్తి, గద్దరన్న ఇచ్చిన స్ఫూర్తి ఏంది? ఇండ్లలోకి వచ్చి ఎత్తుకోపోతుంటే ఇక్కడ లక్ష్మణ్ సార్ ఉన్నాడు, కాశీ మల్ల ఉన్నాడు, ఇంకా చాలా మంది కోదండరామ్ సార్ కూడా, మరి కంచాలయ్య సార్ కూడా పౌరాట్ల ఉద్యమంలోకి వెళ్ళి వచ్చినటువంటి వారే. ఇండ్లలోకి వచ్చి పోలీసులు ఎత్తుకపోవడు, ఎత్తుకపోయిన వాళ్ళు మళ్ళా శవమై తేలుతారో, కాలు చేతులు నరికివేయబడతారో, బెల్లి లలితక్కలాగా 16 ముక్కలు నరికివేయబడతారో, ఏమవుతారో, అసలు డెడ్ బాడీ కూడా దొరకని, ఇలా ఆనవాళ్ళు లేనటువంటి వాళ్ళు చాలా మంది ఉన్నారు. తెలంగాణ అని మాట్లాడినందుకే, తెలంగాణ కావాలని అన్నందుకే, తెలంగాణ కోసం పాడినందుకు, తెలంగాణ కోసం మాట్లాడినందుకు, తెలంగాణ కోసం రాసినందుకు ఇలా కనీసం శవమై కనిపించిన వాళ్ళు ఎంతో మంది ఉన్నారు ఈ నేలపైన. అది కదా నిర్బంధం అంటే. ఇది వాట్సాప్లలో, ఫేస్బుక్లలో పెట్టుకోవడానికి ఇది నిర్బంధం అని చెప్పుడు కాదు. అంటే మన పోరాట చైతన్యం రాను రాను తగ్గిపోతా ఉంది, ప్రశ్నించే తత్వం తగ్గిపోతా ఉంది. పోరాటం మనకు ఎన్నో, ఈ తెలంగాణ గడ్డ మీద రైతాంగ సాయుధ పోరాటం నుంచి వెళ్ళి మొన్న కళ్ళ ముందర జరిగిన తెలంగాణ ఉద్యమం వరకు, దాన్ని ఒకసారి స్ఫూర్తిగా తీసుకోండి, చదవండి. కాబట్టి ఇక్కడ ఉన్నటువంటి మిత్రులందరూ కూడా ఇలా జహీర్ భాయ్ ఏ రకంగానైతే తాను తాను అనుకున్నటువంటి కార్యక్రమాలని విజయవంతం చేయడం కోసం ఈ తెలంగాణలో ఒక ప్రజాస్వామిక వాతావరణం ఉండాలి, మనిషిని మనిషిగా గౌరవించాలి, అసమానత లేని, దోపిడీ పీడన లేని, వీళ్ళిద్దరు ఒకటే రకానికి చెందినటువంటి వాళ్ళు. ఆత్మలుగా వేరుంటారు గద్దరన్న కానీ జహీర్ భాయ్ కానీ. అందుకనే గద్దరన్న అంతిమయాత్ర అక్కడి నుంచి వెళ్ళి, ఎల్బీ స్టేట్ నుంచి వెళ్ళి ప్రారంభమైనటువంటి మొదలు నేను ప్రత్యక్ష సాక్షిని. డీసీఎం వ్యాన్ పైన ఒకవైపు జహీర్ భాయ్ పైన నిలబడి ఉంటాడు, ఇటువైపు మధ్యయాసికి నిలబడి ఉంటాడు, ఇటువైపు మిగతా ఒక ఇద్దరు ఎర్రల శ్రీనివాస్ అండ్ అదర్స్ కొంత నిలబడి ఉన్నారు. వెనుకాలనే నేను ఇటు మధుప్రియ కూర్చొనున్నాం. జహీర్ భాయ్ పదే పదే గద్దరన్నతో ఉన్నటువంటి తనకున్నటువంటి అనుబంధాన్ని మాట్లాడుకుంటూ గుర్తు చేసుకుంటూ ఎమోషనల్ అయితే ఉన్నాడు. ఎమోషనల్ అయినప్పుడల్లా మధుయాసి గౌడు 3 సార్లు గుర్తు చేసిండు.
బాయ్ ఆ జాకే వీక్ మీ గాడిపై బయట అని మూడు సార్లు గుర్తు చేసిండు కూర్చోమని. నేనే మై టీకే అంటాడు. నేను బాగానే ఉన్నా, ఓకే ఓకే అంటాడు. సాబ్ ఆ జాకే బయట సాబ్ అంటే నై బయట, తు బయట ఇద్దరు బయట అట్లా తను తాకోసారి మళ్ళీ గుర్తు చేస్తా ఉన్నాడు. నేను దాన్ని హిందీలో మొత్తం చేసిన ఆ పాట నేను రాసిన ఆ పాట నేను వార్తా అంటే గతంలో నాకు అవకాశం ఇవ్వలేదు. నేను మై గానా గాతం పోలికే బోలా హిందీ మేము ట్రాన్స్లేట్ కరా పోలికే వైసా తను చెబుతూ ఎమోషనల్ అయితే ఉన్నాడు ప్రతిసారి. అట్లా మూడు సార్లు ఎమోషనల్ అయినప్పుడల్లా కూర్చోమని చెప్తే వెహికల్ దిగలేదు. గద్దరన్న బాడి పక్కనే నిలబడి ఉన్నాడు. కానీ చివరికి అక్కడ పోయిన తర్వాత ఒక నాయకుడు వస్తున్నాడు అనేటువంటి అత్యుత్సాహంతో ఇలా జైర్ భాయ్ మనకు దూరమైంది అనేది నేను బలంగా ఫీల్ అవుతున్నా. ఎవరు ఏమనుకున్నా నేను బలంగా ఫీల్ అయ్యేది అదే, జహీర్ భాయ్ మనకు దూరం కావడానికి కారణం ఒక నాయకుడు అతడు రావాలనుకుంటే, కలవాలనుకుంటే, గద్దరన్నకు నిజంగా నివాళులర్పించాలనుకుంటే అతనికి రావడానికి, గద్దరన్నను చూడడానికి, గద్దరన్నను నివాళులర్పించడానికి ధైర్యమే లేకుంటే, ధైర్యమే చాలకుంటే రాత్రిపూట 1 గంటకు 6 తారీఖు రోజు 1 గంటకు 2 గంటలకు వచ్చి చూసి నివాళులర్పించుకోవచ్చు. కానీ ఆ అత్యుత్సాహంతో ఆ పోలీసు యంత్రాంగం చేసినటువంటి అత్యుత్సాహంతో ఆ నెట్టడం తను అప్పటికే ఎమోషనల్ అయి ఉన్నటువంటి వ్యక్తి కింద పడడంతో కాస్త ఎమోషనల్ అయిపోయి ఆ ఘటన జరిగిందనేది నేను బలంగా ఫీల్ అవుతా ఉన్నా. ఎందుకంటే అప్పటి వరకు నేను నా పక్కనే ఉండి అన్న బాడీని దించేటప్పుడు కూడా తను పట్టుకోవాలనేటువంటి ఆ ఆతృత చూసినప్పుడు నాకు చాలా ఎమోషనల్ అయింది అప్పటికి జైర్ భాయ్. ఎందుకంటే ఇటు బాడీని దించుతున్న క్రమంలో ఒకవైపు జారినప్పుడు నేను భుజం కిందికి పెట్టి లేబడుతున్నప్పుడు జైర్ భాయ్ పక్కడ అచ్చా అని తను ఎమోషనల్ అయితే ఉన్నాడు గద్దరన్న బాడీని కిందికి దించుతున్నప్పుడు ఇంటి దగ్గర. కానీ అప్పుడు అనిపించింది కాసేపు నేను అన్న దగ్గర సార్ దగ్గర ఉంటే బాగుండేమో అనిపించింది నాకు నేనుగా. ఎందుకంటే కనీసం అక్కడి నుంచి వాళ్ళు నెడుతున్నప్పుడు ఆ పోలీసు యంత్రాంగం తాడేసి నెడుతున్నప్పుడు సార్ని కాపాడుకునే వాళ్ళమేమో అనిపించింది. నిజంగా దురదృష్టకరం మనకు ఇలా ఇద్దరు ఈ తెలంగాణలో ఒకరు సాంస్కృతిక విప్లవం కోసం, మరొకరు ప్రజాస్వామిక వాతావరణం కోసం ఈ తెలుగు నేలపైన వీళ్ళిద్దరూ చేసినటువంటి కృషి ఇలా చెప్పుకుంటే ఉండేది కాదు. కాబట్టి వాళ్ళిద్దరికీ ఇలా నివాళి కార్యక్రమం ఉస్మాన్ యూనివర్సిటీ కేంద్రంగా మీరు ముఖ్యంగా ఇంకోటి గుర్తుంచుకోవాల్సిన విషయం ఏంటంటే వాళ్ళిద్దరు కూడా ఉస్మాన్ యూనివర్సిటీ ప్రొడక్ట్ అయ్యారు. జహీర్ భాయ్ నిజాం కాలేజీలో చదువుకున్నాడు, గద్దరన్న మన ఓయూ ఇంజనీరింగ్ కాలేజీలో చదువుకున్నాడు. మనం చాలా గర్వంగా చెప్పుకోవచ్చు మన ఉస్మాన్ యూనివర్సిటీ నుంచి వెళ్ళి ఇద్దరు వీరయోధులు, ఒకరు అక్షరం, ఒకరు శబ్దం, ఒకరు నిశ్శబ్దంగా వాళ్ళు చేసినటువంటి చాలా పనులున్నాయి ఈ తెలుగు నేల పైన, ఈ తెలంగాణలో, ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో చాలా గొప్ప గొప్ప పోరాటాల వెనుక జహీర్ భాయ్ ఉంటాడు, గద్దరన్న ముందుంటాడు, ఇట్లా చర్చలు చాలా ఉంటాయి. కాబట్టి పెద్దలందరూ చాలా మంది ఉన్నారు కాబట్టి వాళ్ళ ముందు సరే నేను జర్నీ చేసిన దాన్ని చెప్పుకోవడం కంటే మొత్తంగా వాళ్ళకు నిజమైన నివాళి మనం ఉస్మాన్ యూనివర్సిటీ విద్యార్థులుగా ఇవ్వడం అంటే వాళ్ళ ఆచరణను మనం తీసుకుపోవడం. ఇలా ప్రశ్నగా మనం కష్టంగా ఎవరు అంటే ప్రస్తుతం గత సంవత్సరం 6 తారీఖు రోజు గద్దరన్న చనిపోయిన తర్వాత 26 రోజు నేను కాంగ్రెస్ పార్టీలో జాయిన్ కావడం జరిగింది. కొన్ని వ్యక్తిగత కారణం వల్ల అప్పటికే నా పైన కేసీఆర్ ప్రభుత్వం 10 బీజేపీ కేసీఆర్ ప్రభుత్వం కలిపి 10 జాతీయ అవార్డులు ఇచ్చింది నాకు. 10 జాతీయ అవార్డులతోటి గుర్తింపు పొంది కాంగ్రెస్ పార్టీలో జాయిన్ కావడం జరిగింది. 10 జాతీయ అవార్డులు అంటే అర్బన్ నక్సలైట్, దేశద్రోహి, రాజద్రోహి అని 10 కేసులు ఈ తెలంగాణలో ఖమ్మం నుంచి, చెర్ల నుంచి మొదలుకుంటే కొత్తగూడెం నుంచి వెళ్ళి మహబూబ్ నగర్ గద్వాల వరకు మా కేసులలో ఉన్నటువంటి వేదిక విన్నటువంటి వాళ్ళు లక్ష్మణ్ సార్ ఉన్నాడు, మన కాశ్యం అన్న ఉన్నాడు, ఇద్దరు ఉన్నారు ఇక్కడ. ఒకే కేసులలో ఉన్నటువంటి ముగ్గురు వ్యక్తులు ఇక్కడ ఉన్నాం. సో అట్లా కాంగ్రెస్ పార్టీలో జైన్ అయినప్పటికీ నేను మీ అందరికీ అప్పీల్ చేసేది ఏంటంటే ఖచ్చితంగా న్యాయం వైపు మనం నిలబడదాం, న్యాయం వైపు, బాధితుల వైపు ఉందాం, ప్రజల కోసం, విద్యార్థుల కోసం, విద్యార్థుల పక్షపాతిగా, ప్రజల పక్షపాతిగా ఎక్కడున్నా కూడా, ఏ వేదిక మీద ఉన్నా కూడా మనం న్యాయం వైపు నిలబడడం, ప్రజల కోసం పోరాటం చేయడం, ప్రజలకు అండదండగా ఉండడం, నోరు లేని వారికి నోరవ్వడం, ఇలా వాళ్ళకు అండగా వాయిస్లెస్ పీపుల్కి వాయిస్గా నిలబడి
మనం ఉన్నప్పుడు మాత్రమే, ఇలా ప్రజాస్వామిక వాతావరణం కోసం మనం నిలబడ్డప్పుడు మాత్రమే, ఈ రోజు దేశంలో ఉన్నటువంటి పరిస్థితి మనం చూస్తున్నాం, మతం పేరుతోటి, కులం పేరుతోటి, రకరకాలుగా దేవుడి పేరుతోటి చేస్తున్నటువంటి రాజకీయాలను, మతతత్వ రాజకీయాలను మనం అడ్డుకోకపోతే, గదరన్న చెప్పేది నాకు చివరిగా ఆ రోజు నన్ను పిలుచుకొని ఇంటికి పిలుచుకొని మాట్లాడినప్పుడు సూర్యమన్న కూడా వచ్చి 10 నిమిషాలు మాట్లాడి తర్వాత అర్జెంట్ పని నేను పోతున్నాను నాన్న అని చెప్పి అన్న చెప్పి వెళ్ళిపోవడం జరిగింది. అప్పుడు మాకు చివరిగా చెప్పిన మాట ఏంటంటే, ఈ దేశంలో నిక్కర్ పార్టీని లిక్కర్ పార్టీని రెండింటిని ఓడించాలరా అని చెప్పిండు. నిక్కర్ పార్టీని ఓడించలేకపోయినాం, లిక్కర్ పార్టీని అయితే ఓడించినాం. తెలంగాణలో లిక్కర్ పార్టీని అయితే ఓడించినాం, కానీ నిక్కర్ పార్టీని ఒక్కదాన్ని మాత్రం ఇలా ఓడించలేకపోయినాం. ఇలా వాళ్ళకి ఇంకో 8 స్థానాలు అంటే 2 ఉన్నటువంటి వాళ్ళను తీసుకుపోయి ఆ స్థానాలు పెంచినాం మనం. కాబట్టి దాన్ని ఆ మతతత్వ జాడల్ని ఈ ప్రజల మధ్యన దేవుడి పేరుతో మతం పేరుతో గీతలు గీస్తూ ప్రజలను విద్వేషాలకు గురి చేస్తూ ఇలా మా రాహుల్ గాంధీ గారు కూడా చాలా పోరాటం చేస్తూ ఉన్నారు. కాబట్టి ఇలా మతతత్వానికి వ్యతిరేకంగా ఇలా ప్రజలందరినీ ప్రేమిస్తూ ఇలా ఒక గొప్ప నాయకుడిగా పార్లమెంటు వేదికగా రాజ్యాంగాన్ని కాపాడుకుందామని, రాజ్యాంగం ఇచ్చినటువంటి హక్కుల్ని కాపాడుకుందామని పోరాటం చేస్తుంది. కాబట్టి ఆ దిశగా వీళ్ళిద్దరికీ, గద్దరన్నకి, జహీర్బాయికి నివాళులు ఇవ్వడం అంటే వారు కలగనటువంటి సమాజాన్ని, దోపిడీ పీడలు లేనటువంటి, అసమానతలు లేనటువంటి సమాజాన్ని కోసం మనం నిలబడమే వారికి ఇచ్చేటువంటి ఘనమైన నివాళి. గద్దరన్న పదే పదే చెప్తుండేవాడు, ఎంతవరకు అయితే జీవులు ఆకలితో అలమటిస్తాయో అంతవరకు పోరాటం మిగిలి ఉంటుందని చెప్పాడు. కాబట్టి ఆ జీవులు ఆకలితో అలమటించకుండా ఉన్నంతకాలం పోరాటం మిగిలి ఉంటుంది, పోరాటం ఉన్నంతకాలం పాట ఉంటుంది, పాట ఉన్నంతకాలం గద్దరన్న మన మధ్యలోనే ఉంటాడు, మన హృదయాల్లోనే ఉంటాడు. జనం గుండెల సప్పుడుగా ఎప్పటికీ మన గుండె లయలు మోగినంత కాలం గద్దరన్న సప్పుడుగానే ఉంటారని భావిస్తూ మరొకసారి జహీర్బాయికి, గద్దరన్నకి నివాళి, వినమ్రంగా నివాళులర్పిస్తూ జోహార్ కామ్రేడ్ గద్దరన్నకి, జోహార్ కామ్రేడ్ జహీర్ అలీ ఖాన్ సార్కి.